యేసుక్రీస్తు పలికినటువంటి మాట స్థలమీయుడి ఆ రోజు ఆ అధికారి ఇంట్లో యేసుక్రీస్తు ప్రవేశించటానికి అక్కడున్న పరిస్థితులను మార్చటానికి వారి దుఃఖమును నాట్యముగా మార్చటానికి యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడున్నవారు ఎవరు కూడా ఆయనకి స్థలం ఇవ్వలేదండి ఒకవేళ నిజంగా అక్కడ ఆయనకి స్థలం దొరికి ఉండకపోతే బహుశా కార్యము జరిగేది కాదేమో అందుకే యేసుక్రీస్తు వారిని అడగాల్సి వచ్చింది నేను లోపలికి వెళ్ళాలి నాకు స్థలం ఇవ్వండి అనగానే ఆయన స్వరాన్ని విని ఆ రోజు అక్కడున్న వారు కొంత మార్గమును క్లియర్ చేసినప్పుడు యేసుక్రీస్తు వెళ్ళి ఆమె కొరకు ప్రార్థన చేశామని సజీవురాలుగా బయటకు తీసుకొచ్చి ఆ కుటుంబానికి అప్పగించిన ఆ సందర్భం ఇక్కడ వ్రాయబడి ఉంది సో ఆ రోజు యేసుక్రీస్తు ఆ అధికారి ఇంటి వారిని లేదా అక్కడున్న జనాంగాన్ని స్థలబీయుడి అని అడిగినట్లుగానే ఈరోజు మనల్ని కూడా ఆయన అడగాల్సి వస్తుంది నేను మీ ఇంట్లోనికి రావాలని ఆశిస్తూ ఉన్నాను నాకు స్థలం ఇవ్వండి అని ఆయన కోరుకుంటా ఉన్నాడు ఆయన అడుగుతా ఉన్నాడట ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది ఇదిగో నేను తలుపు యొద్ధ నుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వారితో కలిసి భోజనం చేస్తాను అని యేసుక్రీస్తు పలికిన మాట అక్కడ ఉంది ఆయన ఎక్కడున్నాడట ద్వారం యొక్క వెలుపట ఉండి ఆయన పర్మిషన్ అడుగుతున్నాడు ఇగో నేను తలుపు యోద్ధం నిలుచుండి తలుపు తట్టుచున్నాను నా స్వరాన్ని విని ఎవరైనా తలుపు తీస్తే నా ఇంట్లోనికి ప్రవేశించాలనుకుంటున్నాను అని ఆయన ద్వారం వెలుపట ఉండి పర్మిషన్ అడుగుతూ ఉన్నాడు ఈరోజు మన జీవితాల్లో కూడా బహుశా దేవుడు ఆ ద్వారం వెలుపటనే ఉండిపోయాడేమో మనం ఆలోచన చెయ్యాలి ఎందుకనంటే ఆయన ఏ ఇంట్లోనికి ప్రవేశిస్తాడో ఆ ఇంటిలో పరిస్థితులన్నీ మార్చబడతాయి కానీ అంతకంటే మునుపు ఆయన మన ఇంట్లోనికి రావడానికి మనం అవకాశాన్ని ఇవ్వాలి ఆయన బలవంతంగా తలుపులు తెరుచుకుని వచ్చేసేవాడు కాదు ఆయన బలవంతంగా ఇంట్లోనికి ప్రవేశించి మనల్ని స్వాధీనపరుచుకునేవాడు కాదు యేసుక్రీస్తులో కూడా ఒక మంచి నేచర్ ఉంది ఏంటంటే ఆయన తలుపు తడుతూ ఉన్నాడు అనమాట అధికారమును కలిగిన వాడైనప్పటికీ కూడా ఆ ఇంటి వారి యొక్క అనుమతిని కోరుతూ ఉన్నాడు పర్మిషన్ అడుగుతా ఉన్నాడట నేను ఇంట్లోనికి వస్తాను మీరు ఎవరైనా తలుపు తీస్తారా అని అడుగుతున్నాడు కానీ ఈరోజు ఆయనను ఆహ్వానించటానికి ఎంతమంది మన ద్వారములు తెరవడానికి సిద్ధంగా ఉన్నాం చాలామంది చేసే పొరపాట్లు ఏంటనంటే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు దేవుని కొరకు ఒక రూమ్ని కేటాయించేసినాం ఇంకెలా ఉంటుందని అంటే ఇక దేవుడు ఆయన ఆ రూమ్లో ఉండాలన్నమాట ఇక మనం ఆశించేది ఏంటనంటే దేవునికి మనం ఒక రూమ్ ఇచ్చేసాం ఆయనకు ఒక భాగాన్ని పనిచేశామనే భావన మనకు ఉంటుంది ఇంకా ప్రార్థన ఎవరు చేసుకోవాలనుకున్నా వెళ్ళి ఆ రూమ్లోనే చేసుకోవాలి బైబిల్ చదువుకోవాలనుకున్న వెళ్ళి వెళ్ళి ఆ రూమ్లోనే చదువుకోవాలి ఎందుకంటే చాలామంది కొంతమంది తెలియక యేసుక్రీస్తు కొన్ని ఫోటోలు తీసుకువెళ్ళి అక్కడ సెల్ఫ్లో పెట్టి దాన్ని ఒక పూజా గదిగా మార్చేసుకుంటా ఉంటారు ఏసుక్రీస్తు అలాంటి స్థలాన్ని ఆయన కోరుకోవట్లేదు ఆ ఇంటి అంతటిలో ఆయన అధికారాన్ని కోరుకుంటున్నాడు ఆ ఇంటిని అంతటినీ ఆయన తన ఆజ్ఞల మార్గంలో నడిపించడానికి అనుమతిని కోరుతా ఉన్నాడు అలాంటి అనుమతికి ఎవరైతే అవకాశం ఇస్తారో ఆ ఇంటిలోనికి ఆయన ప్రవేశించడానికి ఇష్టపడతాడట ఏ ఇంట్లో ఆయన అడుగు పెడతాడో ఆ ఇల్లు నిజంగా గొప్ప ఆనందభరితమైనటువంటి గృహముగా మార్చబడుతుంది ఎందుకనంటే ఏసయ్య ఏ ఇంట్లో ఉంటాడో ఆయన సన్నిధి ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది ఆయన ఏ ఇంట్లో అయితే ఉంటాడో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది అక్కడ ఒక మంచి ఆరోగ్యం ఉంటుంది అక్కడ సంరక్షణ ఉంటుంది ఇలా ఎన్నో ఆశీర్వాదాలు ఏసుక్రీస్తు ఏ ఇంట్లో ఉంటాడో అక్కడ దొరుకుతాయి యేసుక్రీస్తుని మనం బయట పెట్టేస్తున్నాము అని అంటే అర్థం ఏంటో తెలుసా యేసుక్రీస్తు ద్వారా మనకి కలిగే ఆశీర్వాదాలన్నిటిని మనం ద్వారం వెలుపటబెడుతున్నాం ఎందుకంటే చాలామందికి తెలుసు ఇంతకు మునుపు మీ జ్ఞాపకం చేసినట్లు కానీ ఆయన లోపలికి వస్తే చాలా వ్యర్థమైనవి బయటకు వెళ్ళాల్సి వస్తుంది